హాయ్ అండి, నమస్తే. నేను మీరామూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియో కిందైతే యూనివర్స్లో మనకి అన్ని సమృద్ధిగా ఉంది, కాకపోతే దాన్ని మనము ఏ విధంగా తీసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మీరు ఎప్పుడైతే నిర్మలమైన మనసుతో అంతర్గతంగా ప్రశాంతంగా విశ్వానికి మీ కోరిక తెలియజేస్తారో కంపల్సరీ అది జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు మనం చెప్తున్నాం, సాంప్రదాయాలు కావచ్చు, మన యొక్క ధర్మాలు కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, అన్ని రకాల వీడియోలు మనం దీంతో మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఎవరికి అందుబాటులో ఉండదని వాళ్ళు ఆచరించవచ్చు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఈ యూనివర్సల్ లాలో మనకు ఈ ప్రకృతి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది యూనివర్సల్ నియమం అన్నమాట. ఈ పంచభూతాలు మనకు సహకరించాలి, ఈ పంచభూతాలు కూడా యూనివర్స్లో ఒక భాగమే. కాబట్టి ఈ పంచభూతాలు యూనివర్స్ మనం ఏ విధంగా కోరిక తెలియజేయాలి, మీరు ఈ 24 అవర్స్ ఈ ఒక్క పని మీరు చేసినట్టయితే 24 గంటల్లోనే మీకు రిజల్ట్ దొరుకుతుంది. ఎట్లా అంటే, మీకు విశ్వానికి కోరికని చిన్నగా మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీ పరిధిలో చిన్న కోరికను మాత్రమే ఫస్ట్ మీరు ఒక్క కోరికను తీసుకోండి. ఆ కోరిక మీరు పొద్దున్నే చెప్పండి, అంటే బ్రహ్మముహూర్తం. ఎందుకంటే ఈ బ్రహ్మముహూర్తంలో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము. మీ కోరిక ఫస్ట్ కోరిక విశ్వానికి మీరు తెలియజేసినట్టయితే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు. ఎట్లా తెలియజేయాలి అంటే, ప్రశాంతంగా మీరు 3:45 బ్రహ్మముహూర్తంలో కంపల్సరీ మీకు విశ్వం నుంచి కోరికను సిద్ధించుకోవాలంటే కంపల్సరీ వేయాలి. ఈ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మార్నింగ్ 3:45 మీరు బ్రహ్మముహూర్తం లేస్తారో అప్పుడే మీ యొక్క విజయం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అడుగు మీరు అక్కడ వేస్తున్నారు, ఫస్ట్ కాల యూనివర్స్కి మీరు తెలియజేస్తారు. కాబట్టి ఉత్తరం వైపు తీసుకునేసి కళ్ళు మూసుకునేసి మీ కోరిక విశ్వానికి చెప్పండి. దాన్ని చెప్పే ముందు మీరు ఈ యొక్క అప్రివేషన్, ఒకే ఒక లైన్ అప్రివేషన్ మీరు కంపల్సరీగా చెప్పాలి. ఏదంటే, నాలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమా దైవ పదార్థమా, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ప్రేమతో మనం ఏ విధంగా ఒక మనిషిని ప్రేమతో మనం మాట్లాడిస్తామో అదే విధంగా విశ్వంతో మీరు ప్రేమతో సంభాషించాలి. అప్పుడు విశ్వం మీ కోరిక తీసుకుంటుంది. చిన్న కోరిక కోరండి, నేను కంపల్సరీ. ఎందుకంటే మీరు మీ స్థాయిని మించి మీరు కోరిక చెప్తే విశ్వం స్వీకరించబడదు. ఎందుకంటే మిమ్మల్ని మోల్డ్ చేయాలి యూనివర్స్ అనేది, మిమ్మల్ని మోల్డ్ చేసి మిమ్మల్ని పరీక్షించి దీనికి అనుగుణ కాదా లేదని చెప్పేసి యూనివర్స్ మీకు ఇస్తుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ కోరిక మీరు ఎప్పుడైతే చెప్తారో, చెప్పిన తర్వాత యూనివర్స్కి 25 సార్లు కంపల్సరీ థ్యాంక్ యూ యూనివర్స్. ఇది మీకు పలికేదానికి రాలేదంటే విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు అనే యొక్క ఈ యొక్క పదాన్ని 25 సార్లు చెప్పి మీ కోరికను తెలియజేయండి. యూనివర్సు 24 గంటలు మీ కోరిక తీరుస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు. ఇక నన్ను ఎవరైనా సంప్రదించాలంటే ప్లేస్టోర్ నుంచి కాల్మీ4 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి ఐడీని మీరు సెర్చ్ చేసినట్లయితే పేటిఎం ద్వారా కొంత డబ్బుని మీరు పంపించి నాతో సంప్రదించవచ్చు. ఎందుకంటే చాలామంది అడుగున్నారు కాబట్టి ఈ సౌలభ్యాన్ని మీకు, ఈ సౌకర్యాన్ని మీకు నేను కలుగజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ4 యాప్ ద్వారా మీరు నన్ను మాట్లాడవచ్చు. కాకపోతే మీకు కొద్దిగా ఖర్చు అవుతుంది, 30-40 రూపాయలు ఖర్చు కావచ్చు. ఎందుకంటే మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి, నా సమయాన్ని మీకు కేటాయించ కాబట్టి ఆ రుసుము నేను తీసుకోక తప్పదు. కాబట్టి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీరామూర్తి.